నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎదురు గాలి వీస్తోంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమనే వార్తలు వస్తున్నా, ప్రస్తుతం తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు ముగిశాయి. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా దీదీని దెబ్బతీయాలన్న మోడీ అమిషాల కుట్రలో భాగంగా 8 విడతలుగా పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఓటింగ్ సరళిని బట్టి ఇప్పటికే దక్షిణాదిన తమిళనాడు, కేరళలో బీజేపీకి ఆశలు లేవని తేలిపోయింది. పుదుచ్చేరిలో డౌటే అంటున్నారు. ఇక అసోం పైనే బీజేపీ ఆశలు. అక్కడ కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని అంటున్నారు. బీజేపీ అస్సాం, పుదుచ్చేరి తప్పితే మిగతా పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో గెలుపుపై పూర్తిగా ఆశలు వదులుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా మిగిలిన అస్సాం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి మీద బీజేపీ ఆశ పెట్టుకుంది. అయితే అస్సాం పాండిచ్చేరిలో ఓడిపోతే మిగతా రాష్ట్రాలు ఎలాగూ పోతుందని ప్రీపోల్ సర్వేలు చెప్పాయి. కాబట్టి బీజేపీ ఈసారి ఘోర పరాజయాన్ని చవి చూడబోతోందని సమాచారం. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇక మోడీ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. కేంద్రానికి వ్యతిరేకంగా దేశంలోని బీజేపీ ఇతర సీఎంలు తిరుగుబాటు చేయడానికి రెడీ అయిపోయారట. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిగతా రాష్ట్రాలు సీఎంలు ఏకమై తమ రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇప్పటి వరకు మోడీకి ఉన్న ఫుల్ మెజార్టీ వల్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నారని, ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని సీఎంలంతా ఢిల్లీలో పోరుబాటు పట్టేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. త్వరలో ఢిల్లీలోనే ప్రతిపక్ష సీఎంలు సమావేశమై వాళ్ల రాష్ట్రాలకు రావాల్సిన నిధులు రాబట్టడానికి ఉద్యమాన్ని చేపట్టడానికి రెడీ అయ్యారని, దీనికి మమతా బెనర్జీ లీడ్ చేస్తోందని టాక్. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో కలిసి రావాలని మమతా బెనర్జీ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్తో సహా బీజేపీ ఇతర సీఎంలందరికీ లేఖలు రాశారు. సాగర్ ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్, స్టాలిన్, మమత లాంటి బలమైన నాయకులతో కలిసి ఢిల్లీ లెవెల్లో బీజేపీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రం కేసుల పేరుతో సిబిఐని ఉసుగొల్పి బెదిరించినా భయపడేది లేదని, మోడీ సర్కార్తో అమీతుమి తేల్చుకోవడానికే కేసీఆర్, మమతా బెనర్జీ వంటి నాయకులు రెడీ అయ్యారని టాక్. మొత్తంగా దేశంలోని నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా నాలుగు రాష్ట్రాల్లో ఓటమి పాలవుతుందనే వార్తల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే చెప్పాలి.